రేయ్ ఫుట్బాల్ మీద నిలబడ్డావంట్రా పైకి రా రేయ్ ముసలాళ్ళ మాట్లాడకరా 5 ఇయర్స్ నుంచి ఫుట్బాల్ మీదే ప్రాణం చేస్తున్నాను ఎప్పుడైనా ఏమైనా జరిగిందా యాక్సిడెంట్ లనేవి చెప్పు జరగవు జరిగిన తర్వాత మాట్లాడడానికి నువ్వు ఉండవు కుర్రాడివైనా కరెక్ట్ గా చెప్పా బాబు ఏమయ్యా మీ ఫ్రెండ్ చెప్తున్నాడు పైకి రావచ్చు కదా పైకి పోవాలని ఉన్నప్పుడు పైకి ఎందుకు వస్తాడండి బా ఈ ముసలాళ్ళు మాముసలాడికి సపోర్ట్ తప్పుకోవా ఏ మిస్టర్ ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నా నేను కావాలని టచ్ చేస్తున్నా నేనా ఒక చేతిలో ఫైల్ ఉంది ఇంకో చేతిలో రాడ్ పట్టుకున్నాను నాకు నించోడడానికే కష్టంగా ఉంది అలాంటిది మిమ్మల్ని ఎలా టచ్ చేయగలనండి చేసే చేస్తూనే ఎలా చేయగలనని నన్నే అడుగుతున్నావా హలో ఏంటి స్పీచ్ టాగెట్ చేస్తున్నావు అసలు నీ బాధ టచ్ చేసినందుకు కాదు టచ్ చేయనందుకు కదా ఏ ఊరుకరా అరే చూడండి బై మిస్టేక్ నేను మిమ్మల్ని టచ్ చేస్తుంటే ఐ యామ్ సారీ అండి అరే ఏవి చేయినా నువ్వు సారీ చెప్తావేంట్రా అతన్ని చూస్తుంటే ఆకతాయి కుర్రాళ్ళ లేడమ్మా మీరు ఊరుకోండి ఇందాకటి నుంచి నన్ను सोमवार మీరేలాగూ పూజలు చేయరు కనీసం హార్తేన తీసుకోండి పుణ్యం వస్తుంది ఎల్ఐసి పాలసీ తీసుకొని చస్తే డబ్బు వస్తుంది అది ఇన్సూరెన్స్ రూల్ పేడ తీసుకొని గోడకేస్తే పెడకొస్తుంది అది పేడ రూల్ హారత్ తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది ఇది ఏ రూల్ అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూల్ భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అని రూల్ ఉంది సో నీ ఇష్టం నీది నా ఇష్టం నాది దాన్ని క్రాస్ చేస్తే నేను ఒప్పుకోను సారీ అబ్బబ్బా ఒక దేవుడు లేదు దండం లేదు మీ వెర్రితో నాకు పిచ్చెక్కుతుంది నాకు నిన్ను కట్టుకున్నప్పుడు ఎక్కింది అంత బాధపడే వాళ్ళు పెళ్లి కాకముందు నా కోసం గోడ ఎందుకు దూకారో నేను నీ కోసం దూకేనా బంతి కోసం దూకాను మీ నాన్న నీ కోసం అనుకొని గొడవ చేసి బూర్లు చేసి పెళ్లి చేసాడు వెళ్ళి కాఫీ పట్రా అయ్యగారు వచ్చేసా గోడ కుర్చీవై నేను వెయ్యమన్నది గోడ కుర్చీ గోడకి కుర్చీ కాదు ఎందుకు చేయాలి పనెగ్గొట్టి పారిపోయినందుకు నేనేం పారిపోలేదు సిక్ లీవ్ పెట్టి నటరాజ్ దగ్గరికి వెళ్ళాను ఆయన డాక్టరా కాదు మా వంశ విరాట్ ఏ హోటల్లో దిగాడు హోటల్లో దిగడాక ఆయన మనిషి కాదు సాక్షాత్తు చిదంబరంలో కొలు ఉన్న నటరాజ స్వరూపం కష్టపడి వెళ్ళాను వెళ్ళేం చేశావు కొబ్బరికాయ కొట్టాను కొడితే వచ్చింది ఒక చెక్క ప్రసాదం వచ్చింది అంటే రెండో చెక్క బొక్క అన్నమాట ఖర్చు ఎంత అయింది 2000 అదో బొక్క ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు ఆ రూల్ ప్రకారం మన ఇంట్లో కూడా ఉంటాడు అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మన ఇంట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది 2000 దోల తీరేవు కదా 2000 రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది బా నీకో వంశం దానికో బోడి సాంప్రదాయం అయ్యగారు నన్నేమైనా అనండి నా వంశాన్ని మాత్రం ఏమీ అనంతు అంటే ఏం చేస్తావరా చంపుతావా నరుకుతావా ఏం చేస్తావరా ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్ ఏదో ఒకటి చేసేయగలను కంట్రోల్ కంట్రోల్ నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి ఆ చిదంబరంలోది రాయే అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందన్నమాట ఏంట్రా సౌండ్ జేబులో జంతికలు నలిపాను ఎందుకు తినడానికి ఈజీగా ఉంటాయని రూల్స్ ప్రకారం జంతికలు జంతికలుగానే తినాలి అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చి కొడతాను అవునరే చిదంబరంలో మీ నటరాజస్వామి ఎలా ఉంటాడరా వెరీ గుడ్ అలా ఒక గంట సేపు నిలబడి నేనా నువ్వే నేను ఎలా నిలబడగలనండి బాబు ఏ మీ వంశదైవం నిలబడగలేదు నువ్వు నిలబడడానికే ఆయన రాయండి బాబు నేను చెప్పేది అదేనండి బాబు నించో ఏంటమ్మా ఏం లేదన్న ఆయన పోస్ట్ చూసి వాడేమన్నా తాజ్మహల్ అలా చూస్తుండిపోవడానికి నీకెప్పుడు కావాలంటే అప్పుడు అలా నిలబడతాడు అన్నట్టు ఆ దిలీప్ మరి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారయ్యాడు ఇంతవరకు అద్దె ఇవ్వలేదు ఒకసారి వెళ్ళి అడిగిరా అలాగే నాన్న ఏమండి దిలీప్ గారు మీరు ఇంకా అద్దె ఇవ్వలేదట రూల్స్ రంగారావు గారు అంటే ఏమనుకున్నారు రూల్స్ తప్పితే రాయిచ్చు కొడతారు నేను రూమ్ ఖాళీ చేస్తాను దివ్య అంటే ఈసారి కూడా ఇంటర్వ్యూలో మామూలే సెలెక్ట్ అవలేదు దానికి ఇంత డల్ అయిపోవాలా
ఓపికగా వెయిట్ చేయాలి అదే ఎన్నాళ్ళని ఉద్యోగం కోసం నేను నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా వెయిట్ చేయగలం కానీ మీ నాన్నగారు వెయిట్ చేయలేరుగా పాపం ఆయనకేం ఉద్యోగం ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆశ ఆయన అలా ఆస్పత్రిలో తప్పులేదుగా వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుందిగా అందుకని మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోమంటావా నా వల్ల కాదు మన కోసం కన్నవాళ్ళని బాధపెట్టకూడదు దివ్య నాకు వేరొకరితో పెళ్ళే వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా చూడు నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి నా మెళ్ళో తాళంటూ పడితే అది నీ చేతులతోనే కట్టాలి